ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బంగారు తెలంగాణ సాధించుకొని తీరుతామని స్పష్టం చేశారు. కసిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు కేంద్రం అడ్డంకిగా మారిందన్నారు. విభజన పంపకాలు పూర్తవ్వనందున పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలంటే తనకు అధికారులు కావాలి. బ్యూరోక్రసీ అనేది చాలా ముఖ్యం, అది లేకుండా పనిచేయడం చాలా కష్టం. అయినా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ముందుకు పోతున్నాం. నిజంగా మా పనితీరు, నిజమైనటువంటి మా పని ఇంకా మాకు ప్రజలకు అందించే అవకాశం మాకు దొరకలేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క ఐఏఎస్ అధికారి ఈరోజు 6-7 డిపార్ట్మెంట్ చూస్తున్నారు. ఏ రకంగా డెలివరీ ఇవ్వగలుగుతాం ప్రజలకు? దిస్ ఈస్ ద ప్రాబ్లం ఈ ప్రభుత్వం ఫేస్ చేస్తూ ఉంది. నిజంగా ఇవాళ విద్యుత్ ఉంది, ట్రాన్స్కోకి ఈరోజు సీఎండీ లేడు, ఉన్న జేఎండీ ఆంధ్ర కలాట అయ్యండి, వేద్దామంటే మనుషులు లేరు. అది ఈరోజు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కానీ మా ముఖ్యమంత్రి గారికి పూర్తి విజన్ ఉంది. మీరు అన్నట్టుగా మా బ్లూ ప్రింట్లు మా దగ్గర చాలా స్పష్టంగా ఉంది, మాకు ఎజెండా ఉంది. చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంది టీడీపీయేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందన్న మంత్రి టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల వెంట పడాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని, ప్రతిపక్షాలు లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు తప్పవని ముందే చెప్పామని హరీష్ రావు అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కరెంటు కష్టాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలే కారణమని ఆరోపించారు. మరోవైపు కిలో బొగ్గు కూడా లేని ఆంధ్రాలో కరెంటు ఉంటే, లక్షల టన్నుల బొగ్గు ఉన్న తెలంగాణలో కరెంటు లేకపోవడం గత ప్రభుత్వాలదే పాపమన్నారు. విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాజకీయ యాత్రలు అవి, అవి భరోసా యాత్రలో పరామర్శ యాత్రలో కావు, అవి మొసలి కన్నీరు గార్చే యాత్రలు, రాజకీయ యాత్రలు. ఈరోజు విద్యుత్ సమస్యను కూడా భూతద్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమస్యను ఉత్పన్నం చేసింది వాళ్ళే, క్రియేట్ చేసింది వాళ్ళే కరెంట్ ఇవ్వకుండా, పైగా దాన్ని భూతద్వంలో పెట్టి గోరంతల్ని కొండంతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీటీడీపీ నేతలపై హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ యాత్రలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు కోసం ముందుగా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని తెలంగాణ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రానికి కరెంటు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. తమకు విజన్, ఎజెండా ఉందని, ఆ ప్రకారం ముందుకెళ్తామని చెబుతున్నారు.